சுபத்ரா ஏமா ஏமா நீ பொங்க பாட இருக்கிறமா இலைய நீ பச்சோ அரே ఇంకా చెప్పొచ్చు లేదా లేదు మావయ్య ఇంకా చెప్తే ఈ పరిస్థితుల్లో నన్ను పెట్టలేదు ఈ క్షయ రోగం అంత కట్టకుండా చంపి వేస్తుంది ఇంకో చెప్పుకున్నా మరి ఇంట్లో అందరూ కంగారు పడతారు కదా మరి ఇలా వచ్చేస్తే ఎలాగమ్మా సరే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అలా వెనకమ్మా అలా వెనక నీకేం కాదమ్మా నీకేం కాదు నువ్వు అనుకున్నట్టు ఏం కాదమ్మా డాక్టర్లు ఖచ్చితంగా చెప్పారు ఆఖరి బాబాను దర్శించుకుని ఆశతో మీ దగ్గరకు వచ్చాను మావయ్య బాబా దర్శనం ఇప్పుడా బాబా ఇప్పుడు ఏకాంతవాసంలో ఉన్నారమ్మా బాబా ఎవరికి దర్శనం ఎవరు అయినా నిన్ను ఈ పరిస్థితులు ఎలా తీసుకెళ్ళగలమ్మా పరిస్థితులు చూస్తుంటే నాకు చాలా బాధగా ఉందమ్మ అయినా నువ్వు చాలా నీరసంగా ఉన్నావమ్మా నడవలేని స్థితిలో ఉన్నావు అలా కనుకమ్మా నీకేం కాదు అంతా బాబా చూసుకుంటాడమ్మా మనకి అందుకే ఇంట్లో కూడా చెప్పకు అలా కాదమ్మా నిన్ను ఈ స్థితిలో ఎలా తీసుకెళ్ళగలమ్మా నడవలేని స్థితిలో ఉన్నావు కదా తల్లి బాబాని దర్శించుకోవడమే నాకు ఇక్కడ సరికోరగా సరే బాబా దర్శనం చేసుకుంది కదా సరేనా సరే ఇప్పుడే అహ్మద్ నగర్ వెళ్ళి అక్కడికి అలా మెహ్రాబాద్ వెళ్ళి బాబా దర్శనం చేసుకుంది సరేనా సరే తమ్ముడు తమ్ముడు సరే ఒకసారి సుఖసారి ఇప్పుడు మనం మెహ్రాబాద్ తీసుకెళ్ళాలి ఒక సాయం పుట్టు నవలే స్థితిలో ఉంది ఇప్పుడే కాదనద్దు సాయి పుట్టు
తీసుకుందామంటే తీసుకుందామని వచ్చామండి. బాబా ఇప్పుడు దర్శనం ఇవ్వరు, మీరు బాబా ఏకాంత వాసులో ఉన్నారు, ఆ విషయం మీకు తెలీదా? దయచేసి మీరు ఎక్కడి నుంచి వెళ్ళండి. అలాగ అనుకోండి బాబు, మా మేనగోడు చాలా నీరసంగా ఉంది, ప్రాణాపే స్థితిలో కూడా ఉంది, అందుకని ఈ స్థితిలో తీసుకొచ్చాం బాబా దర్శనం కోసం. అలాగనే ఈ పిక్చరు ఒకరేనండి, చెప్తున్నాను కదా మీరు వెళ్ళండి. జయ బాబా అండి, పొలాండి వచ్చింది మీరేనా? మేమేనండి, పుణ్యాకరి నుంచి వచ్చింది బాబా దర్శనం కోసం. ఆమెను తీసుకుని బాబా లోపలికి రమ్మని పిలుస్తున్నారు. అలాగే అలాగే, దాదా తమ్ముడు దాదా పిలుస్తున్నారు బాబా. పర్వాలేదు రండి, నెమ్మదిగా రమ్మంటున్నారు బాబా. నా గురించి నీవేమనుకుంటున్నావు అని అడుగుతున్నారు బాబా. సాక్షాత్తు భగవంతుడు, హృదయపూర్వకంగా ఆరాధిస్తున్నాను. ఏ క్షణం నా ఊపిరి ఆగిపోతుందో, నా ప్రాణం విడిచి ఆఖరిసారిగా నిన్ను దర్శించుకొని కడసారిగా నిన్ను చూసి ఏ ప్రాణాలు పెడతామని మీ దగ్గరకు వచ్చాను. అయితే శ్రద్ధగా నేను పరమాత్మగా చెప్తున్నాను, నీవు మరణించవు, నాపై నమ్మకం ఉంచు, నీకేమీ కాదు, నీకు ప్రాణహాని ఉండదు అని అంటున్నారు బాబా. అవును, నువ్వు మరణించవు, అంతేకాదు చాకలి పలుమార్లు రాయి మీద బాదినా కూడా నీకేమీ కాదు, నీకు ప్రాణహాని ఉండదు, నా ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉంటాయి అని అంటున్నారు బాబా. ఇక్కడి నుంచి నేరుగా పూనా వెళ్ళు, ఆ పూనా నగరంలో నీకు తారసపడే తొలి డాక్టర్ వద్దకు వెళ్ళు. ఆ డాక్టర్ చెప్పినట్టు శ్రద్ధగా మందులు వాడు, నీ రోగం కుదుట పడుతుంది, నీకు చక్కటి ఆరోగ్యం లభిస్తుంది, నువ్వు చింతించాల్సిన అవసరం లేదు. అయితే నువ్వు తీసుకునే మందు బిళ్ళ నోట్లో వేసుకునే ముందు నా పేరు తలుచుకో, నేను నీతోనే ఉంటాను, నువ్వు చింతించాల్సిన అవసరం లేదు,
నా ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉంటాయి అని అంటున్నారు బాబా. మీరిద్దరూ ఆమెను తీసుకెళ్ళండి అని అంటున్నారు బాబా. आणि जेव्हा ते एकांतवासमध्ये असल्याकारणाने सुभद्राला भेटू देत नाही, तशा वेळेला अनुनय विनंती केल्यानंतर सुभद्राचं बाबांना दर्शन होतं आणि सुभद्राला स्वतः बाबा आतमध्ये बोलावतात. त्यावेळेस बाबांचा संदेश सांगितला जातो की तू काळजी करू नको, पण तू कशाकरता इकडे आलीस? तर त्यावर सुभद्रा सांगतात की मी साक्षात तुम्ही देव आहेत आणि तुमची अनुग्रह अनुकृपा कृपा माझ्यावर असावी आणि मला तुम्ही जिवंत ठेवा. मी आता जाण्याच्या पहिले तरी कमीत कमी मी तुमचं दर्शन घेऊन जाते, तुमची कृपा करा माझ्यावर, असं त्यांनी सांगितलेलं आहे. त्यावेळेस मेहरबाबा स्वतः सांगतात की मी तुला वाचवणार आहे आणि अशा परिस्थितीमध्ये तू सर्वात पहिल्यांदा जो डॉक्टर भेटणार त्याच्याकडून तू औषध घ्यायचं आणि गोळी खात असताना फक्त माझं नाव घ्यायचं. స్వామి ఆగస్వామి
మరి నీ దర్శన భాగ్యం ఎప్పుడు కలిగిస్తావు స్వామి? నీ సేవ చేసుకునే భాగ్యం నాకు ఎప్పుడు కలిగిస్తావు స్వామి? నీ పాటలు పాడుకునే భాగ్యం నాకు కలిగించే స్వామి. స్వామి స్వామి భాగ్యాన్ని కలిగించే స్వామి. మధుసూదన్ బాబా గురించి తెలుసుకుని పూనా ప్రేమికులతో కలిసి బాబా దర్శనం కోసం అహ్మద్నగర్కి మొదటిసారిగా వెళ్తాడు. కానీ ఆ రోజుల్లో బాబా ఎవరికీ దర్శనం ఇవ్వకపోవడం వల్ల, ఏకాంతవాసంలో ఉండడం వల్ల బాబా దర్శనం దొరకదని ఆది చెప్తారు. వారు బ్రతిమలాడి మరీ మరీ కోరగా బాబా దర్శనం దూరంగా ఉండి చేసుకోవడానికి ఒక ఉపాయం చెప్తాడు. అదేమిటంటే తాను ఆ రోజు ఉదయం బాబాను మెహ్రాజాద్ నుండి మెహ్రాబాద్కు తన నీలిరంగు చెవలెట్ కారులో దింపి వచ్చినట్లు, తిరిగి సాయంత్రం అదే కారులో మెహ్రాబాద్ నుండి మెహ్రాజాద్కు వెనక్కి తీసుకొచ్చేటప్పుడు రైల్వే స్టేషన్ జంక్షన్ వద్ద కారు మలుపు తిరుగుతుంది, అప్పుడు దూరంగా ఉండి దర్శనం చేసుకోమని సూచిస్తాడు. దానికి వారు సంతోషించి సాయంత్రం బాబా రాక కోసం వేచి చూస్తూ ఉంటారు. मधुसूदन स्वतः बाबांच्या दर्शनाकरता अहमदनगरमध्ये जातात. त्यावेळेस सांगण्यात येतं की बाबा दर्शन देऊ शकणार नाही, ते एकांतवासमध्ये आहेत आणि ते मेहराजादमध्ये आहेत. पण ह्यांच्या पुष्कळ विनंती करण्यानंतर काही उपाय सांगितला जातो. त्या तो उपाय असा आहे की मेहराजाद होऊन मेहरबाबा शवरले ब्लू कलर कारमध्ये मेहराजादून नगरला येणार आहेत, मेहराबादला येणार आहेत आणि मेहराबादहून पुन्हा ते मेहराजातला जाताना रेल्वे क्रॉसिंगकडे थोडा वेळ थांबतील, त्यावेळेस तुम्ही दूरून मेहरबाबांचं दर्शन घ्या असा हा प्रसंग आहे.
ఇదిగో ఈ చెట్టు దగ్గర నిలబడదాం. బాబా గారు మెహరాబాద్ నుండి బెహరాజాదు ఇదే దారిలో వస్తారు. అక్క ఆ మలుపు దగ్గర బాబా తిరుగుతుండగా స్లో చేస్తామని ఆది గారు చెప్పారు. అప్పుడు మనకి బాబా చూడండి. అయితే మనం ఆ చెట్టు కింద నిల్చొచ్చు. ఇదే రండి. ఆది గారు బాబాను ఏ కార్లో తీసుకొస్తారు? అయ్యో చెప్పారు కదండి, నీలం రంగు కారులో చవర్లెట్ కారులో నెమ్మదిగా తీసుకొస్తానని మీరు చూడొచ్చు అని చెప్పారు కదా. రామచంద్ర, ఇప్పటికే చాలా సమయం అయింది. బాబా కోసం ఎంత చేపటి నుంచో ఎదురు చూస్తున్నాం. సమయం రాత్రి 7 గంటలకు అవస్తుంది. మనం పూనాకు వెళ్ళే ఆఖరి బస్సు రాత్రి 8 గంటలకే. బాబా గారు కారు తప్పక వస్తుందండి, ఇదే దారిలో వస్తుంది, నా మాట నమ్మండి. ఏమో బాబు, బాబా కారు ఇంకా రాలేదు. రాదా? ఏదో కారు మధుసూదన్, నీవెవరో నాకు తెలుసు. నీవు నన్ను గాఢంగా ప్రేమిస్తున్నావు. అట్లే ప్రేమిస్తూ సంతోషంగా జీవించు. విన కష్ట భేషణ్యా ఆయా, విన కష్ట భేషణ్యా ఆయా, యహో యహో తనా దర్శనాయా, యహో యహో తనా దర్శనాయా. చక్కగా పాడావు మధుసూదన్ అని అంటున్నారు బాబా. బాబా, మృదు మధురమైన మీ ప్రేమ పూరిత సాంగత్యం మాలో ఉత్సాహం ఏమిటి, అదే శక్తిని మాకు కలిగించింది బాబా. ఈ సమస్త విశ్వానికి ప్రేమైన జ్ఞానదీపాన్ని వెలిగించి మాకు మార్గం చూపుతున్నారు ప్రభు. సుభద్ర, నువ్వు కూడా ఒక పాట పాడు. సుభద్ర, నువ్వు ఒక పాట పాడు అని అంటున్నారు బాబా. ప్యాంటెడ్ తిప్పండి. ఆయన
కూర్చో మాట్లాడు బాబా. హాయిగా హాయిగా కొలువరే సత్య పరమాత్మయే తెంచే ధరణికి. మధుసూదన్ నువ్వు కూడా సుభద్రతో కలిసి పాడు అని అంటున్నారు బాబా. మీరు ఇద్దరు కలిసి పాడండి. చేసుకుంటావా? సుభద్ర అంటే నీకు ఇష్టమేనా అని అడుగుతున్నారు బాబా. సుభద్ర, మధుసూదన్ అంటే నీకు ఇష్టమేనా? మధుసూదన్ నువ్వు వివాహం చేసుకుంటావా? అయితే మీ ఇద్దరికి నా సమక్షంలో వివాహం చేయుటకు మీ ఇద్దరికి సమ్మతమేనా? బాబా, ఏ జన్మలో చేసుకున్న సుకృతమును నీ చేతుల మీదుగా వివాహం జరుగుతుంది. నీ సమక్షంలో సుభద్రను పెళ్లి చేసుకోవడం నాకు సమ్మతమే బాబా. అమూల్యమైన అమృతమైన సాంగత్యం మాకు లభించింది. మా హృదయాన్ని నీ ప్రేమ అనే గంధతో ప్రక్షాళన చేసి ఆ హృదయాల్లో నివాసం ఉంటున్న దివ్య కూర్చుంది. మీరిద్దరూ ఇలా వచ్చి ఎదురెదురుగా నిలబడండి. ప్రేమ కానుకగా ఈ సాల్వ బహుకరిస్తున్నాను. ఈ సాల్వ నాకు ఎంత విలువైందో తెలుసా? ఇది నాకు ఉపాసని మహారాజ్ గారు ఆదిశక్తి అని చెప్పి అవతార కార్యక్రమాలు నాకు అప్పచెప్పి ఈ సాల్వ బహుకరించారు. ఇది మీ ఇద్దరికి నా ప్రేమ కానుకగా బహుకరిస్తున్నాను. భద్రంగా ఉంచండి అని అంటున్నారు బాబా. మీ ఇద్దరికి నా సమక్షంలో వివాహం జరిగిపోయింది. మీరు ఇద్దరు భార్యాభర్తలు. చక్కగా పాపం చేసుకుంటూ నా నామస్మరణలో జీవించండి. నా ప్రేమ ఎప్పుడు మీపై ఉంటుంది అని అంటున్నారు బాబా. బాబా, మీ చింతనే ఉంటూ మీ నామస్మరణ చేసుకుంటూ మీ కీర్తనలో పాడుకుంటూ మీ సన్నిధిలోనే జీవిస్తాం బాబా. చాలా సంతోషం మధుసూదన్. నీవు నన్ను విడిచిపెట్టకు. నేను
నీతోనే ఉంటాను అని అంటున్నారు బాబా. ధన్యలం బాబా. మధుసూదన్, నీవు నా ఎదుట ఎన్నో పాటలు పాడావు, ఎన్నో పాటలు రాసి నన్ను ఆనందింపజేశావు. నీ పాటలు నా హృదయాన్ని కదిలించాయి అని అంటున్నారు బాబా. బాబా, ఆ రోజు నా గణీ గారి ఉపన్యాసాలు విని దానిలో నీ ప్రేమ ఔన్నత్యం తెలియజేసి నీవిచ్చిన సూచనలు నీ కీర్తనగా రాయడం అలవర్చుకున్నాను. అంతకన్నా ఇంకేం కావాలా? మధుసూదన్, మనసు అంటే ఏంటో తెలుసా అని అడుగుతున్నాను బాబా. లేదు బాబా. గత జన్మ సంస్కారాలతో నిండి ఉన్న పెద్ద బాండాగారం నేను. ఈ ప్రపంచాన్ని సృష్టించాను, మీరు సంస్కారాలను సృష్టించుకున్నారు. నాకు నా ప్రేమికులు హారతి ఇస్తారు. వాళ్ళు హారతి ఇచ్చినప్పుడు వాళ్ళ మనసుని నాకు అర్పించాలని నేను కోరుకుంటాను. కానీ వాళ్ళు హారతి ఇచ్చినప్పుడు వాళ్ళ మనసులు తప్ప ఈ సమస్త సృష్టిలో ఉన్న అన్నిటి గురించి నాతో ప్రస్తావిస్తారు. మధుసూదన్, జహాకల్పన పాట చక్కగా రాశావు. నాకు ఆ హారతి పాట అంటే చాలా ఇష్టం. అందులో రాయబడిన పదాలు నా హృదయాన్ని కదిలించాయి అని అంటున్నారు బాబా. బాబా, నీవిచ్చిన సృష్టితోనే జహాకల్పన రాయగలిగా అవతారుడే నా ఇష్టం ఉంటే అందుకన్నా ఇంకేం కావాలి? పాడుమంటున్నారు బాబా. జహా కల్పనా శత్రునా పహుంచే ఐసె అప్రమా. హారతి పాట అందరూ పాడాలి. ఈ హారతి పాట పాడినప్పుడు నేను సంతోషిస్తాను. ఈ హారతి పాట ద్వారా మీ మనసుల్ని నాకు అర్పించండి అని అంటున్నారు బాబా. దివ్య సనాతన పరమ దయా గగన దివ్య సనాతన.